నమస్తే వెల్కమ్ టు మీటీవీ న్యూస్ అల్లాదుర్గం అధిక లాభార్జన మలుచుకుని అక్రమార్కులకు పాల్పడుతున్న ఇసుక మాఫియా బీర్కూర్ నుంచి మెదక్ జిల్లా మండల కేంద్రమైన అల్లాదుర్గం ఐబీ చౌరస్తా మీదుగా నిత్యం సుమారు రెండు వందల లారీల వరకు జోరుగా అక్రమ ఇసుక రవాణా దందా సాగుతున్నా కనీసం ఈ వైపుగా అధికారులు కన్నెత్తి చూడడం లేదు దీంతో ఇసుక దందా చేసే అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుక వాహనాలను జహీరాబాద్ జరా సంఘం న్యాల్కల్ రాయకోడు పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బీదర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా రాత్రి పన్నెండు గంటల వరకు ఇసుక లారీలు ఒకదాని వెంట ఒకటి పదుల సంఖ్యలో వరుసగా తీసుకెళ్తున్నారు ఒక లారీలో ముప్పై నుండి ముప్పై ఐదు టన్నులకే ఉండాల్సి ఉండగా సుమారు డెబ్బై టన్నులకు పైగా ఇసుక ఓవర్లోడ్ సామర్థ్యంతో తీసుకెళ్తున్నారు వరుసగా తో వెళ్తున్న లారీల శబ్దానికి అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద గల దుకాణం దారులకు ఇబ్బందులు కలుగుతున్నట్లు తెలిపారు ఇంత పెద్ద ఎత్తున ఇసుక దందా గత రెండు నెలలుగా నడుస్తున్నా కనీసం అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందా ప్రతిరోజు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది వాహనాల సామర్థ్యం కు మించి అధిక లోడుతో ఇసుకను తీసుకెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్ద పెద్ద ప్రకటన గుప్పించే అధికారులు అల్లాదుర్గంలో పాటించకపోవడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అధిక లోడుతో వాహనాలు నడపకూడదని సమంత అధికారులు చెప్తున్నా ఉంటారు కానీ ఇసుక లారీలు అధిక లోడుతో వెళ్తున్నా ఈ యొక్క అధికారి కూడా పట్టించుకోకపోవడంతో పలు గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు